2003లో ఎవరే అత్తగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళైన కొత్తలో అనే మూవీతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా అందించిన క్రేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున వంటి స్టార్ హీరోస్ల సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ప్రవరాకిడు శంభో శివశంభో గోలీమార్ సినిమాలు చేసి మరింత సక్సెస్ అందుకుంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా పలు డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరించింది ఈమె. తన వైవాహిక బంధం వస్తున్న రూమర్స్ కి స్పందించింది. ముస్తాఫా రాజ్ తనకు చాలా కాలం నుంచి తెలుసు అని మా ఇష్టాయిష్టాలు కలవడం వల్లే పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నామని 2016లో మా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు చాలా మంది మాపై విమర్శలు గుప్పించారు అంటూ తెలిపింది. వేరే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను వివాహం చేసుకుంటున్నాను అని చాలా మంది రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తూ నరకం చూపించారు. ఇప్పటికీ కూడా ఆ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి అన్నది. అయితే కొన్నిసార్లు వాటిని కొట్టిపారేస్తాను కానీ ఎప్పుడైనా అవి మనసుకు తగిలినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. కులమతాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ప్రియమణి ఎమోషనల్ అయింది.